హాయ్ ఎవ్రీవన్, నేను నగీనా అండ్ వెల్కమ్ టు మల్టీటాస్క్ మామ్ ఛానల్. ఈరోజు మనం విటమిన్ ఏ, సి అండ్ పి, అలానే కాల్షియం, చాలా మినరల్స్ ఉన్న, అది కూడా సమ్మర్ వెజిటబుల్ అయిన బెండకాయని ఇంట్లో ఏ విధంగా చాలా సులువుగా కుండీలో పెంచుకోవచ్చు ఈరోజు చూద్దాం. సో ఫస్ట్ మనకు కావాల్సిన అన్ని బెండకాయ సీడ్స్ని ఈ విధంగా నీళ్ళలో 24 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత 30% వర్మి కంపోస్ట్ లేదా కౌడంగ్, 70% నార్మల్ సాయిల్, వీటి రెండింటిని బాగా మిక్స్ చేసుకొని 10-15 ఇంచ్ పాట్లో ఈ విధంగా వేసుకొని వాటరింగ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ మీరు నాణ్యమైన సీడ్స్ వాడితే కనుక మనం 6-8 ఇంచ్ పాట్లో కూడా వాటిని చక్కగా గ్రో చేసుకోవచ్చు. ఆ తర్వాత ఈ విధంగా 1 ఇంచు లోతుగా హోల్ చేసుకొని అందులో సీడ్స్ అనేవి పెట్టుకొని కొంచెం మట్టిని పైపైన అదుముకోవాలి. అయితే ఇక్కడ మీరు 10-15 ఇంచ్ పాట్ తీసుకుంటే కనుక 5-6 సీడ్స్ ఇందులో ఒకే కుండీలో వేసుకోవచ్చండి. లేదు చిన్న కుండీ 6-8 ఇంచ్ పాట్ అయితే కనుక 2 లేదా 3 మీరు విత్తనాలు వేసుకొని గ్రో చేసుకోవచ్చు. సీడ్స్ పెట్టుకున్న తర్వాత ఈ విధంగా పైపైన నీళ్ళు అనేది చెయ్యి అడ్డుపెట్టి ఈ విధంగా పోసుకోవాలి. ఆ తర్వాత 4 రోజులకి ఈ విధంగా మొలకలు వస్తాయి. ఆ తర్వాత 30-35 డేస్కి మంచి మనం మందార పువ్వులాగా ఫ్లవర్ వస్తుందండి. ఆ తర్వాత ఫ్లవర్ వచ్చిన 4-5 డేస్కి ఈ బెండకాయలు అనేవి వస్తాయి. చూసారా? అయితే ఇక్కడ మీరు వాటరింగ్ చేసేటప్పుడు మీరు ఆకుల మీద నుంచి మొత్తం కూడాను మనం వాటరింగ్ అనేది చేసుకుంటూ ఉండాలి. లేదంటే కనుక ఈ ఆకులు పెద్ద పెద్దగా ఉంటాయి కాబట్టి వాటి మీద నుంచి స్పైడర్ మైట్స్ ఎగ్స్ పెట్టే అవకాశాలు ఉంటాయండి. మనకు కనిపిస్తూనే ఉంటాయి వైట్గా. సో ఈ వాటర్ డ్రాప్స్గా కనిపిస్తూ ఉంటాయి. సో మనం ప్రతిరోజు వాటరింగ్ చేసేటప్పుడు వాటి మీద నుంచి మనం వాటరింగ్ చేస్తే కనుక అవి కింద జారిపోయి పడిపోతాయి. ఆ తర్వాత ఎవ్రీ 15-20 డేస్కి ఒకసారి కంపోస్ట్, అది ఏదైనా కానివ్వండి, సో వర్మి కంపోస్ట్ అనేది ఈ విధంగా వేసుకొని కొంచెం మట్టిని పైపైన గుల్లగా చేసుకొని వాటరింగ్ చేసుకోవాలి. అలానే ఈ బెండకాయ అండి సమ్మర్ ప్లాంట్ కాబట్టి అంటే ఎండలో బాగా గ్రో అవుతుందండి. దీనికి మెయిన్ ఎండే కావాలి. కాకపోతే ఒకవేళ ఇలాంటి ప్లేస్ లేదు అంటే ఫుల్ సన్ వచ్చే ప్లేస్ లేదు అంటే కనుక అపార్ట్మెంట్స్లో మీరు ఉంటారంటే కనుక మినిమం 5-6 అవర్స్ సన్లైట్ వచ్చే ప్లేస్లో వీటిని ఉంచవచ్చు. ఆ తర్వాత బాగా వాటరింగ్ చేసుకోవాలి. ఈ వాటరింగ్ చేసేటప్పుడే మనం ఆకులు పైన అలానే కింద మొత్తం కూడాను మొక్క మొత్తం కూడాను బాగా తడిపితే కనుక స్పైడర్ మైట్స్ అనేవి వీటి నుండి వెళ్ళిపోతాయండి. వాటికి చల్లదనం అనేది ఇష్టం ఉండదు. అలానే వీటిపైన తెల్లగా సారగా మనకి ఆకుల మీద కనిపిస్తుంది, అది లీఫ్ పైనర్ అంటారు. సో ఇవి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వీటి నుండి మనం వీటిని కంట్రోల్ చేయాలి అంటే కనుక నీమ్ ఆయిల్ లేదా వేపాకులు, ఈ రెండు బాగా పనిచేస్తాయండి. నీమ్ ఆయిల్ వాటర్లో డైల్యూట్ చేసి మనం స్ప్రే చేస్తే కనుక బాగా పనిచేస్తుంది. లేదు అంటే కనుక మనం ఎప్పుడు చేస్తాం కదా. సో వేపాకులు నీళ్ళలో మరగబెట్టి అందులో 1 చిన్నపాయ లేదా 2 చిన్నపాయ రెమ్మలు వేసి వీటిని బాగా మరగబెట్టి స్ప్రే చేస్తే కనుక అది కూడా బాగా పనిచేస్తుంది. ఆ తర్వాత మీరు 50 డేస్కి 3-5 ఇంచ్ ఉన్న బెండకాయల్ని కోసేస్తూ ఉండాలి. లేదంటే కనుక అవి ముదిరిపోతాయి. అయితే మీరు ఒకవేళ చెట్టు నుండి సీడ్స్ కలెక్ట్ చేయాలి అనుకుంటే కనుక ఇది ఒక చిన్న టిప్ అండి. చెట్టుకి ఒక కాయను ఉంచేసి అది ఎండబెట్టండి. అది బాగా ఎండిన తర్వాత అది పగిలిపోతుంది ఆ కాయ. అందులోంచి మీకు విత్తనాలు అనేవి కనిపిస్తూ ఉంటాయి. ఆ విత్తనాలని తీసుకొని 1-2 డేస్ పాటు ఎండబెట్టండి. ఆ తర్వాత వీటిని స్టోర్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా
ఈరోజు వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. బెండకాయని ఈ విధంగా కుండీలో చాలా సులువుగా పెంచుకోవచ్చండి. సో మంచి క్వాలిటీ సీడ్స్ వాడండి. మీరు 6 to 8 inch పాట్లో కూడా వీటిని మంచిగా గ్రో చేయొచ్చు. సో వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.